ఈరోజు అనంతపురం కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మైనార్టీలకు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని భారీ ఎత్తున నిరాహార దీక్ష చేపడుతున్న ఐఎంఎం మహబూబ్ బాష్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా ఈరోజు మైనార్టీ అనంతపురం అర్బన్, అలాగే అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ఎంపీ స్థానము, అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు కేటాయించాలని చెప్పి ఐఎంఎం మహబూబ్ బాష్ ఆధ్వర్యంలో ఈరోజు నిరాహార దీక్ష చేపడుతున్నారు. వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాము. అన్న, ముఖ్యంగా ఈ నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏంటంటారు? ఈ నెల నుండి మేము అనంతపురం అర్బన్ మరియు జిల్లాలో ఉన్నటువంటి మా ముస్లింలకు న్యాయం చేయని చెప్పేసి మేము ఒక ఎంపీ, 2 ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నాము. ఇది ఎందుకు అడుగుతున్నామంటే, పార్టీ కోసము కష్టపడే మా ముస్లిం మైనార్టీ నాయకులు చాలామంది ఉన్నారు. ఎక్కువ శాతం పలకలు మోసి వాళ్ళకు గద్దెనెక్కిస్తున్నారు. ఆ గద్దెనెక్కించే విధంలో వాళ్ళు న్యాయం చేయడం లేదని చెప్పేసి ఉత్తమాగే చిన్న చిన్న పోస్టులు ఇచ్చేసి మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నగరంలో దాదాపుగా 70,000 మంది ముస్లింస్ ఉన్నారు. ఇక్కడ ఇప్పటివరకు మైనార్టీ కానీ ఇంకో వేరే జాతి, ఏ కులమైనా కానీ, ఎస్సీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ కూడా ఈ జాతులు ఇంతవరకు కూడా ఒక ఎమ్మెల్యే కావడము లేదు. నిజంగా మాకు ఆశ్చర్యం గురి చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ శాతం ఉండేటువంటి ఈడ లోకల్లో ఒక బలిజ కానీ ఒక ముస్లింస్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు వీళ్ళంతా ఉన్నాము. కానీ వీళ్ళు ఎమ్మెల్యే టికెట్గా అరువులు అనర్వులు అనేది మాకే నిజంగా అర్థం కావడం లేదు. ఎక్కువ శాతం ఓటు ఉన్న వాళ్ళకి మమ్మల్ని మాకే ఎయ్యరంటే ఎలా అది మాకు అర్థం కావడం లే. అంటే మాకు ఎయ్యరా ఇది? అంటే డబ్బు ఉంటేనేనా, లేకపోతే మీరు ఎవరు కేటాయిస్తే వాళ్ళకే ఇస్తారా? అదెట్లయితే అది? మేము ఒకతూరు ఇప్పుడు గతంలో వచ్చి రామతుల్ల గారికి వేశారు. అది కరెక్ట్ ఓడిపోయేటప్పుడు ఆయనకి సీట్ ఇచ్చి పార్టీ కార్యకర్తలే మోసం చేశారు, తెలుసా? అది మేము దగ్గరుండి చూసాం. డబ్బు తీసేపోయి కూడా వేరే వాళ్ళ మాట వినేసి వాళ్ళకి ఒక మైనార్టీ అని కూడా చూడకుండా అన్యాయం చేశారు. మళ్ళీ అబ్దుల్ గని గారు ఎలా గెలిచారు, మన కదిరిలో మినిస్టర్ ఎలా ముస్లింస్ అయినారు, మళ్ళీ మన నిజాముద్దీన్ ఆయన ఎంపీ ఎలా అయ్యారు? అంటే ఇది కారణం మీరు సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుందా? ముందు మాకు ఈ కష్టపడిన దానికి ఇవ్వండి, ఛాన్స్ ఇవ్వండి. అంతేగాని మీరు కల్లిబుల్లి మాట చెప్పి మా వాళ్ళు మీ దగ్గర నలుగుండా అని చెప్పేసి మీరు అంతా మా ముస్లిం సమాజం మీ దగ్గర ఉందని చెప్పేసి అనుకోద్దండి. మీరు ఒకటే చెప్తున్నా, మీ నామినేట్ పోస్ట్ వస్తే మా కొంతమంది బతుకులే బాగుపడతాయి, కానీ మొత్తం ముస్లిం సమాజం అంతా బాగుపడదు కదా? చట్టసభలో మాకు అడిగే హక్కు ఉంది కాబట్టి అడిగేదానికి మేము అడుగుతున్నాము. దయచేసి మమ్మల్ని ఈసారి అవకాశం అనేది కోరుతున్నాను. అంటే మీరు ఎవరికి కోరుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రమంతా ఆయన పరిశీలన చేస్తుంటాడు కదా, ఆయన కానీ ఆలోచించి ఇవ్వాలి. ఈసారి నదీం గారికి వచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చారు, మరి పార్లమెంటు ఇన్ఛార్జ్ ఇచ్చారు, హిందూపూర్ పార్లమెంటు ఇచ్చి కూడా మళ్ళీ తొలగించారు. మరి ఎందుకు ఆయన తొలగించారో నాకు అర్థం కాలేదు. మరి ఇచ్చినప్పుడు ఏం తెలిసింది, ఈ తీసేసినప్పుడు ఏం తెలిసింది? అందుకే మేము దయచేసి ఆయన కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, సార్ మీరు ఒకసారి మాకు మైనార్టీలకి అవకాశం అని కోరుతున్నాము. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా భవిష్యత్తులో ఆయనకి మైనార్టీలు చాలామంది, నిజంగా రామ్దుల్లా గారి మరణం మాకు నిజంగా ఒక ముస్లింని మేము ప్రాణాలు కోల్పోయినాము. మేము నిజంగా ఆయన చేసిన మోసానికి మేము ఈరోజు ఒక ముస్లిం మైనార్టీ గెలిపించి ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి మేము కోరుకోవాలని ఇక్కడ అంతా కోరుకుంటున్నాం. ఆ విధంగా మేము అడుగుతున్నాము. దాని మాదిరిగా మరి అదే మాదిరిగా ఇక్కడ సీనియర్లు మా పార్టీలో చాలామంది కష్టపడ్డారు. డబ్బు పరంగా ఆస్తులు కోల్పోయారు. వాళ్ళు ఇప్పటికీ ఉన్నదా, వాళ్ళు వృద్ధాపం వచ్చేసి నిజంగా చాలా అవస్థలు పడుతున్నారు. మేము పార్టీకి ఇంత కష్టపడి మనకి న్యాయం చేయలేదు అని మరి యువతని తీసుకుంటున్నారు. వాళ్ళకి న్యాయం చేయలేదు కానీ యువత తీసుకొని వాళ్ళు మభ్య పెడుతున్నారు. వాళ్ళకి కూడా మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, ఆ పోస్ట్ ఇస్తాం, ఇది పోస్తాం. అయ్యా మీ పోస్టులకి మీరు బలి కావద్దండి, మీ మొత్తం ముస్లిం సమాజం న్యాయం జరగద్దు. మీరు ఒకతూరు ఆలోచించండి. నేను ఇక్కడ పెట్టినా కూడా మీరు చాలామంది సపోర్ట్ చేసి ఇంకా దీనికి బలోత్తం చేస్తే మీకు కూడా గుర్తిస్తారా? అంతేగాని నన్నే మీరేదో అణగదొక్కేదట్లుగా ప్రయత్నం చేస్తే మటుకు రాబోయే భవిష్యత్తులో మీరు కూడా వృద్ధాపం తీసుకుని పింఛన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది నేను ఈ సభాముఖ హెచ్చరిస్తున్న జాగ్రత్త. మైనార్టీల మీద టీడీపీలో బలమైన నాయకులు ఎవరు ఉన్నారు? బలమైన నాయకులు అంటే ఇప్పుడు మీకు ఆ టికెట్ ఇచ్చేటప్పుడు మీకు బలం ఏ విధంగా ఎవరు మీద కన్ను ఉందో ఆలోచించి మీరు సర్వే చేసి తీసుకోండి.
మేము చెప్తేనా మీరు వింటారా? అలా వినక మేమే చెప్తాం, లేదంటే ఎవరు వాళ్ళు వాళ్ళు వచ్చి ఎవరు బలం వాళ్ళని చూపించుకుంటారు. అది కాదు, పార్టీ కోసం కష్టపడుతున్నారు వాళ్ళు, సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు, డబ్బు ఎంత ఖర్చు పెట్టి ఏ విధంగా పార్టీ కోసం మీకు మీ ఎంట ఉండి పోరాడుతున్నారో వాళ్ళకి గుర్తించండి, ఆ విధంగా మీరు పరిశీలించి ఇవ్వాల్సిందే కోరుతున్నాను. చూశారు కదండి, ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు టీడీపీలోను వైసీపీలోను ప్రధాన పార్టీల్లో ఎవరైతే సీనియర్లు టీడీ పనిచేసిన వ్యక్తులు ఉన్నారో అలాంటి వారికి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కేటాయించాలని డిమాండ్ చేసిన పరిస్థితి.